హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరే డార్లీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఫస్ట్ మేము ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుందాం. అలాగే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ 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 వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వచ్చుద్ది. సో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఏం చేస్తాము. ఓకేనా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరే డార్లింగ్, ఎలా ఉన్నాను? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఈ ముందు వీడియోలో చెప్పారు కదా, మా అత్త అత్రాసలు పెట్టేసింది మా కోసం అనేసి. సో అవి ఈరోజు కాల్చుకుంటున్నాం అనమాట. సో ఇలాంటి వీడియోస్ రేర్గా వస్తాయి కదా, ఎప్పుడు రోజు కాల్చాం కదా. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చి ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందబ్బా. సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సరేనా? చేసింది చిన్ని, నువ్వు కొంచెం తీయాల నా వీడియో, నాకానే ఉండి టీవీ చూచే మళ్ళా మళ్ళా చూద్దు కావాలంటే. సరేనా? ఏం చిన్ని అట్లా మాట్లాడతావు? ఎవరు తెచ్చారు నువ్వు ఈ కుంటి చెప్పి? మనం చెప్తాం మా పిల్లలకి. ఇప్పుడు వచ్చినాడు విన్నాడు, చాలా విన్నాయండి. హోంవర్క్ ఉందని రాలేదంట. నాకు ఎక్కువ హోంవర్క్ ఉందని. ఇక్కడ నుంచి ఏంటండి రావాకు వినండి. రేపు ఈ పొద్దు సార్ పని వెంటనే రాదు సండే అని. అది కూడా అయిపోతుంది. ఒక ఎంత ఉన్నది వీడికి? కట్ చేసుకో. చేది అత్త చేది పడింది. పడిన కాడి పడదు, నేను తీసేస్తాను ఎడిట్ చేసేటప్పుడు. బాగా వచ్చేది గడ్డులేను, బాగా నేను తెచ్చాను. నీలా వాళ్ళన్న ఆకులు తెచ్చి వేస్తారా? ఏం ఆకులు? మన ఆయన ఉండే తెచ్చాను. అది ఏంటిలే పది పదైతే ఫ్రెండ్షిప్ అమ్మా.
మీరే తినండి. సో ఇట్లా అన్ని ఆరబెట్టినాం అనమాట. ఆరబెట్టిన తర్వాత మేము ఒక టిఫిన్ లోకి వేసేస్తాము, ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కటి ఒకటి అతుక్కుపోతాయి అనమాట. చూడండి అన్నిట్లు ఆరేసాను. ఎక్కడ పని ఎక్కడ ఉందబ్బా, ఈరోజు అసలు చాలా ఇదిగా ఉంది. నువ్వేం తెచ్చావంటే ఆ బయట పీట తీసుకుని అట్లా సెలాక్ తీసుకుంటా దోశ వేసి చూడండి. అత నాకు ఒక డ్రాయింగ్ వేసి అంతే చాలు. నన్ను సత్తాయికున్నా ఉంటే మంచి. నాకు దోశ వేసిస్తే ఇంకేం సత్తాయి. మాడు వాసన వస్తుంది, నూనె మాడు వాసన వస్తుంది. గోగుల్లో అక్కడి గోగుల్లో చూడు. చూడండి అన్ని గాలి చేసినాము, త్వర త్వరగా గాలి చేసినాము. సో అవంట అయిపోయేసరికి చాలా లేట్ అయిందబ్బా. సో అందుకే మా ఆయన్ని నేను కూరలు తెచ్చుకోమని చెప్పినాను. నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇంట్లో ఏదైనా చేయకపోయినా, బయట తెచ్చుకో అన్న బయట తెచ్చుకుంటాడు, లేదంటే బయట తినేసైనా బయట తినేసాడు బయట తినేస్తాడు అన్నమాట. ఇది వంకాయ తెచ్చుకున్నాడు, నూనె వంకాయ. నేను ఇది కూడా తను తినేది కూడా నేను చెప్పాలా, ఏం తెచ్చుకోమంటావు ఏం తెచ్చుకోమంటావు అంటాడు. ఇది వచ్చేసి రసం. వాళ్ళ టేస్ట్ వాళ్ళ వాసన సందర్భంగా తింటే ఎట్లుంటాయో తెలియదు కానీ. రసం అయితే అసలు భలే ఉంది. సో ఇవి పెడతాను తనకి, తింటాడు. అన్నం వేసుకెళ్తాను, అదే అన్నం పెట్టుకెళ్తాను.